నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు కిడ్నీలో రాళ్ళు గురించి డిస్కస్ చేద్దాం దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ వెంకట్ నారాయణ డాక్టర్ తో మాట్లాడాలనుకునే వారు కాల్ చేయాల్సిన నంబర్స్ 9948503555 లేదా 0406666033 నంబర్స్ కి కాల్ చేయండి మాట్లాడొచ్చు నమస్తే అండి నమస్తే కిడ్నీలో స్టోన్స్ అనేవి ఎందువల్ల వస్తూ ఉంటాయి किडनी स्टोन्स अने अनेक इप्पुडु मनं रेग्युलर गा चूसे मूत्र संबंधिंचिन व्याधुल्लो किडनी स्टोन्स अनेदि चाला इंपार्टेंट अनेदि चाला मंदि तरचुगा किडनी स्टोन्स तो बाधपड़ुतू उंटारु एस्पेशली किडनी स्टोन्स लो अनेदि आ स्टोन योक्क ఏర్పడే ఏరియా బట్టి కూడా మనం కిడ్నీ స్టోన్స్ ని మనం చెప్పుకుంటూ ఉంటాం కిడ్నీలో ఉండే మెయిన్ గా మన మూత్ర వ్యవస్థలో ఉండే మెయిన్ గా 3 పార్ట్స్ ఉంటాయి ఒకటేమో కిడ్నీ కిందేమో బ్లాడర్ ఉంటది కిడ్నీని బ్లాడర్ ని కలుపుతూ ఒక పైప్ లాంటిది ఉంటది దాన్ని యురేటర్ అని అంటాం కిడ్నీలో వచ్చే స్టోన్స్ ని మనం రీనల్ క్యాలిక్యులే అంటాం అదే ఇలా యురేటర్ అంటే ఈ పైప్ లో వచ్చే స్టోన్స్ ని యురేటరిక్ క్యాలిక్యులే అంటాం అలాగే కింద బ్లాడర్ లో వచ్చే క్యాలిక్యులే ని మనం సిస్టిక్ క్యాలిక్యులే అని అంటాం ఇది వచ్చే స్టోన్స్ అనేది మనం కార్నర్లో చెప్పుకునేటప్పటికి చాలా మంది ఎక్కువగా హెరిడిటరీ వల్ల వస్తూ ఉంటుంది అంటే ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైనా ఉన్న వాళ్ళకి వీళ్ళకి కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉన్నదాం కొంతమందికి ఏంటంటే వాళ్ళు తీసుకునే ఆహార పదార్థంలో అంటే వాళ్ళు తీసుకునే ఆహార పదార్థంలో ఏంటంటే కాల్షియం ఆక్సలేట్స్ ఫాస్ఫేట్స్ అవి బాడీకి ఎంత కావాలో అవి తీసుకుని మిగిలినంత యూరిన్ ద్వారా బయటికి ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటుంది ఇలా బయటికి ఎక్స్క్రీట్ చేసేటప్పుడు ఏంటంటే ఆ యూరిన్లో ఉన్న వాటర్ తర్వాత ఈ సాల్ట్స్ కాన్సంట్రేషన్లో ఇంబ్యాలెన్స్ అంటే ఎక్కువగా కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉండటం వల్ల లేకపోతే ఎసిటిక్గా ఉండటం వల్ల ఈ చిన్న చిన్న రజన్ లాంటి ఈ పౌడర్ సాల్ట్స్ అన్నీ ఒక కాన్సంట్రేషన్ అయ్యి ఒక స్టోన్ కింద ఫామ్ అవుతూ ఉంటుంది అందుకుంచే తీసుకునే పదార్థంలో ఇలా కిడ్నీ స్టోన్స్ అయ్యి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు క్యాబేజీ ఒకటి పాలకూర ఒకటి దాంతోపాటు ఈ టమాటా అనేది వీటిలో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి తగ్గించుకుని తీసుకుంటున్నారు కొంతమంది కాల్షియం సప్లిమెంట్స్ అతిగా వాడుతూ ఉంటారు అంటే బాడీలో వాళ్ళకి కాల్షియం ఎంత కావాలో అంతకంటే ఎక్కువగా కాల్షియం సప్లిమెంట్స్ వాడటం వల్ల బాడీ ఎంత కావాలో అంత తీసుకుని మిగిలినన్నింటిని బయటికి పంపించేస్తుంది యూరిన్ ద్వారా ఎప్పుడైతే ఈ కాల్షియం సాల్ట్స్ ఎక్కువగా తీసుకోవటం అవి యూరిన్లో ఎక్కువగా ఉండటం తర్వాత యూరిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండటం అంటే వాటర్ తక్కువగా తాగటం వల్ల కూడా యూరిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరుగుతుంది దాంతోపాటు యూరిన్ అనేది ఎసిటిక్గా మారుతూ ఉంటుంది అప్పుడప్పుడు యూరిన్ మంట రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలా ఎప్పుడైతే యూరిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండటం వల్ల తర్వాత వాళ్ళు తీసుకునే ఆహార పదార్థంలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ విధంగా వారి స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమందికి అంటే తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా యూరిన్లో స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి దాన్ని అమోనియం మెగ్నీయం ఫాస్ఫేట్స్ స్టోన్స్ అంటారు ఈ స్టోన్స్ అనే స్ట్రోవైట్ స్టోన్స్ కూడా అంటారు ఇవి చాలా పెద్ద సైజుగా వస్తూ ఉంటాయి కొంతమందికి అంటే వాళ్ళు తీసుకునే ఆహార పదార్థంలో యానిమల్ ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతమందికి బాడీలో మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది బాగా పెరుగుతూ ఉంటాయి ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా పెరగటం వల్ల యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని ఫామ్ అవుతూ ఉంటాయి దీనివల్ల కూడా వాళ్ళకి స్టోన్స్ ఫామ్ అవటం స్టోన్స్ వల్ల సింప్టమ్స్ రావటం అలాంటి లక్షణాలు ఉంటాయి కొంతమందికి యూరిన్లో సిస్టిన్ అనే ఒక పదార్థం ఎక్కువగా ఎక్స్క్రీట్ అవుతుంది ఎస్పెషల్లీ జెనెటికల్ డిజార్డర్ అంటే ఫ్యామిలీలుగా కానీ జెనెటికల్గా కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వీళ్ళకి యూరిన్లో ఎక్కువగా సిస్టినూరియా అంటారు అంటే సిస్టిన్ అనే పదార్థం ఎక్స్క్రీట్ అవుతుంది ఇది కూడా ఒక్కొక్కసారి కాన్సన్ట్రేషన్ అయ్యి స్టోన్ కింద ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది ఖమ్మం నుండి దుర్గాప్రసాద్ ఉన్నారు దుర్గాప్రసాద్ గారు డాక్టర్ ఉన్నారు మాట్లాడండి దుర్గాప్రసాద్ గారు ఎట్లా ఫామ్ అవుతాయండి రైట్ దుర్గాప్రసాద్ గారు మాట్లాడండి నమస్తే అండి దుర్గాప్రసాద్ గారు చెప్పండి సార్ నాకు కిడ్నీలో ఒక మా కిడ్నీలో ఒక వారం క్రితం హాస్పిటల్ పోయాను సార్ నేను ఓకే అండి అయితే 4-5 mm ఉన్నాయట సార్ కిడ్నీ రెండు కిడ్నీలలో ఉన్నాయని అన్నారు డాక్టర్ గారు ఓకే 4-5 mm అయితే అది మామూలుగా యూరిన్ లో వెళ్తాయా సార్ మా హాస్పిటల్ లాంటి అనవసరం చిన్న సైజ్ అండి సర్జరీ కూడా ఏమక్కర్లేదు మందుల ద్వారానే హోమియోపతిలో కూడా దానికి మంచి మందులు ఉన్నాయండి మందులు తీసుకుంటూ దాంతోపాటు వాటర్ అనేది ఎక్కువగా తాగటం వల్ల కూడా ఈ స్టోన్స్ కరిగి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయండి 4-5 mm అంటే యూజువల్గా మన కిడ్నీ నుంచి బ్లాడర్కి వచ్చే ట్యూబ్ సైజు 4 mm ఉంటుంది
బ్లాడర్ నుంచి యూరిన్ బయటికి వెళ్ళడానికి యూరెత్ర ఆ సైజు 6 mm ఉంటుంది అంటే యూజువల్గా 6 mm లోపున్నవి ఆ ట్యూబ్ ద్వారా పొడుచుకుని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి కొన్ని పెద్ద సైజు ఉంటాయి అంటే 8 mm అలా స్టోన్స్ కూడా ఉంటాయి ఆ స్టోన్స్ ఏంటంటే మన మెడిసిన్స్ ద్వారా వాటర్ ఎక్కువ తాగటం వల్ల కొద్దిగా కరిగి 6 mm లోపుకి వస్తే అవి యూరిన్ ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అందుగురించి మీరు మెడిసిన్స్ తీసుకుంటూ దాంతోపాటు వాటర్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఈ స్టోన్స్ అనేది బయటకు వెళ్ళే అవకాశం ఉన్నదండి కిడ్నీ స్టోన్స్ ఇందాక మనం చెప్పినట్టు కిడ్నీలో మన యూరిన్ అనేది సెక్రెట్ అవుతుంది కిడ్నీ నుంచి ఈ యూరిన్లో ఏంటంటే వాటర్ ఉంటుంది వాటర్తో పాటు కొన్ని సాల్ట్స్ అని ఉంటాయి ఈ వాటర్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గటం వల్ల తర్వాత ఈ సాల్ట్స్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల తర్వాత యూరిన్ ఎసిడిక్ ఫామ్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ స్టోన్స్ అంటే డైరెక్ట్ స్టోన్స్ ఉండవు చిన్న చిన్న రజన్గా ఉంటుంది ఇసుక రజన్ లాగా అవి దగ్గరికి వచ్చి కాన్సన్ట్రేషన్ అయ్యి ఒక స్టోన్ కింద ఫామ్ అవుతూ ఉంటుంది ఈ స్టోన్ అయితే ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆ స్టోన్ యూరిన్ ద్వారా ఇలా నీటి ద్వారా కొట్టుకొచ్చి ఒక్కొక్కసారి యూరేటర్లో అబ్స్ట్రక్షన్ వస్తుంది ఎప్పుడైతే యూరేటర్లో అబ్స్ట్రక్షన్ వచ్చిందో అప్పుడు సివియర్గా పెయిన్ రావటం స్టోన్స్ ఉన్నంతకాలం ఏవి సింప్టమ్స్ ఏమి ఉండవు ఎప్పుడైతే ఇది అబ్స్ట్రక్షన్ కలగజేసిందో అప్పుడు సివియర్ పెయిన్ రావటం దాంతోపాటు వామిటింగ్స్ రావటం కొంతమందికి యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చి తరచుగా యూరిన్కి వెళ్ళాలనిపించటం దాంతోపాటు ఫీవర్ రావటం ఫీవర్తో పాటు చలి ఉండటం వామిటింగ్స్ అవటం ఎస్పెషల్లీ ఈ నొప్పి అనేది ఎక్కువగా నడుము యొక్క వెనక భాగం అంటే లాయిన్ రీజన్లో ఒక సైడ్కి వస్తుంది యూజువల్గా కిడ్నీ స్టోన్స్ పెయిన్ అనేది ఒక సైడ్కి ఉంటే కొంతమందికి రెండు వైపులో కూడా వచ్చే అవకాశం ఉంది ఈ నొప్పి రేడియేషన్ అంటే నడుము భాగం నుంచి కింద గజ్జల వరకు రేడియేషన్ అనేది కూడా వస్తూ ఉంటుంది ఈ నొప్పి బట్టి కూడా ఆ స్టోన్ ఏ వైపు ఉన్నది అనేది కూడా మనం చూసుకోవచ్చు నెక్స్ట్ నందిగామ నుండి రమేష్ ఉన్నారు రమేష్ గారు డాక్టర్ ఉన్నారు మాట్లాడండి హలో రమేష్ గారు చెప్పండి ప్రాబ్లం ఏంటో చెప్పండి హలో రమేష్ గారు ప్రాబ్లం చెప్పండి చెప్పండి కిడ్నీలో స్టోన్స్ నడు నొప్పి వస్తుంది ఓకే ఓకే ఎంత సైజ్ ఎంత ఉందండి ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ సైజ్ ఎంత ఉందండి ఓకే ఓకే కిడ్నీలో స్టోన్స్ 4.5 mm ఉంది అంటే చిన్న సైజు స్టోన్ టైపే తర్వాత కొంతమంది ఏంటంటే నడుము నొప్పిని కూడా కిడ్నీ స్టోన్స్ అని భావిస్తూ ఉంటారు అందుకుంచి అది నడుము నొప్ప కిడ్నీ స్టోన్స్ అనేది డిఫరెంట్ కొంతమందికి ఏంటంటే ప్యాంక్రియాటైటిస్ అంటే క్లోమం వాపు కూడా వెనక బ్యాక్ సైడ్లో పెయిన్ వస్తూ ఉంటుంది దానికి కూడా కిడ్నీ స్టోన్స్గా అనుకోవచ్చు కొంతమంది ఏంటంటే అల్సర్ కడుపులో అల్సర్ ఉన్నా ఒక్కొక్కసారి పెయిన్ అనేది బ్యాక్కి రేడియేట్ అవుతుంది దానికి కూడా కిడ్నీ స్టోన్ ఏమో అవసరం అంటే యూజువల్గా కిడ్నీ స్టోన్ అనేది స్టోన్తో పాటు దాంతో యూరిన్ మంటగా ఉండటము తర్వాత ఎప్పుడైనా యూరిన్ ఇన్ఫెక్షన్ రావటము ఇలాంటిది ఉంటుంది యూజువల్గా నడుము నొప్పి అనేది పొజిషన్ బట్టి ఎక్కువగా స్ట్రెయిన్ అవటం వల్ల కానీ ఎక్కువగా వంగవటం వల్ల కానీ ఎక్కువగా నుంచోటం వల్ల కానీ అంటే బాడీ యొక్క పొజిషన్ బట్టి పెయిన్ వస్తుందంటే దాన్ని నడుము నొప్పకుండా చూసుకోవచ్చు అలా కాకుండా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తోటి లేకపోతే యూరిన్ మంటతో కానీ యూరిన్ అబ్స్ట్రక్షన్స్తో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినా పెయిన్ అనేది బ్యాక్ రీజన్లో వస్తుందంటే మన కిడ్నీ స్టోన్ కింద అభిప్రాయపడవచ్చు దాంతోపాటు కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం కేయూబీ ఎక్స్రే కానీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ తీసుకోవడం వల్ల కూడా ఈ స్టోన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు జనరల్గా ఎలాంటి లక్షణాలు బయటపడుతూ ఉంటాయి కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి పెయిన్ తోటే ముందు స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు వాళ్ళు కిడ్నీ స్టోన్స్ అనేది ఐడెంటిఫై చేయరు ముందు పెయిన్ అనేది ఏ వైపు అయితే స్టోన్ ఉందో ఆ వైపు నడుము యొక్క భాగంలో ఒక పక్కకి పెయిన్ సివియర్ పెయిన్ వస్తుంది ఒక్కొక్కసారి ఆ పెయిన్ అనేది గజ్జల్లోకి కూడా వస్తూ ఉంటుంది ఈ పెయిన్తో పాటు వాళ్ళు యూరిన్కి వెళ్ళినప్పుడు మంటగా ఉంటామో యూరిన్ కలర్గా రావటమో కొంతమందికి యూరిన్లో రక్తం పట్టడం కూడా ఉంటుంది దాన్ని హిమచ్యూరి అంటారు ఎందుకంటే ఆ కిడ్నీ స్టోన్ కదలిక వల్ల అక్కడ యూరేటర్లో గోడలు కొద్దిగా దెబ్బతిని దానివల్ల కూడా యూరిన్లో రక్తం రావటం అనేది జరుగుతూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఈ పెయిన్తో పాటు వామిటింగ్స్ రావటం ఫీవర్ రావటం రెస్ట్లెస్గా కూర్చోలేము పడుకోలేము అంత సివియర్గా ఉంటుంది దాంతోపాటు చలి రావటం ఇలాంటి లక్షణాలు వస్తూ ఉంటాయి ఈ లక్షణాలు బట్టి మనము దానికి సంబంధించిన టెస్టులు ఉంటాయి అంటే అది సిబిపి ఈఎస్ఆర్ దాంతోపాటు కిడ్నీ యొక్క ఫంక్షన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి బ్లడ్ యూరియా
సీరం క్రియాటినిన్ అనే టెస్టుల ద్వారా ఒక్కొక్కసారి కిడ్నీ యొక్క స్టోన్ ఏ భాగంలో ఉందో తెలుసుకోవడం కోసం కేయూబి అనే ఎక్స్రే ద్వారా తెలుసుకోవచ్చు. దాంతో పాటు అల్ట్రాసౌండ్ అబ్డోమిన్ ద్వారా కూడా కిడ్నీ స్టోన్ ఎంత సైజ్ ఉందో కూడా తెలుసుకోవచ్చు. లేదా కిడ్నీ స్టోన్ అబ్స్ట్రక్షన్ చేసిందా లేదా అని తెలుసుకోవడానికి ఐవీపీ అనే ఎక్స్రేస్ ఒక ఎక్స్రేస్ ఉంటాయి. ఆ ఎక్స్రేస్ ద్వారా కూడా కిడ్నీ యొక్క అబ్స్ట్రక్షన్ ఎంతవరకు ఉంది దాన్ని ఏం చేయాలి అనేది డిసైడ్ చేస్తుంటాం. రైట్. ఇంతకుముందు మీరు చెప్తున్నట్టు నడుములో కనుక ఈ కిడ్నీ ఉన్నప్పుడు పెయిన్ వచ్చినప్పుడు దాన్ని కిడ్నీలో స్టోన్స్ అనుకోవాలా లేకపోతే అది నడుముకు సంబంధించిన పెయిన్ అనుకోవాలా? కొంతమంది కిడ్నీకి సంబంధించిన పెయిన్ కూడా అది అబ్డోమినల్కి వచ్చే అవకాశం ఉంది అని అంటారు. ఎంతవరకు కరెక్ట్? ఎట్లా వస్తుంది? కిడ్నీ స్టోన్ అనేది రేడియేషన్ కూడా అవుతూ ఉంటుందమ్మా. కిడ్నీ స్టోన్ అంటే కిడ్నీలో ఉన్న భాగం నుంచి అది పొత్తి కడుపులోకి లేకపోతే కొంతమందికి గజ్జల్లోకి కూడా రేడియేషన్ అవుతూ ఉంటుంది. ఇదేనంటే కిడ్నీ స్టోన్ అనేది దానివల్ల అక్కడ ఉన్న నరాల సప్లై అంటే కిడ్నీ భాగంలో ఉన్న నరాలు యురేటర్ భాగంలో ఉన్నాయి కింద బీజాల దగ్గర కానీ గజ్జల్లో కానీ నరాల సప్లై ఒకటే సేమ్ ఉండటం వల్ల పెయిన్ ఇక్కడికి అనేది ఇక్కడ నుంచి అక్కడికి రేడియేట్ అవుతుంది. యూజువల్గా బ్యాక్ పెయిన్ అనేది మనం చెప్పుకుంటే బ్యాక్ పెయిన్ అనేది ఏ వైపు ఉందో ఆ వైపు కాళ్ళలోకి లాగుతూ ఉంటుంది. దాన్ని మనం సయాటిగా చెప్పుకోవచ్చు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అది బ్యాక్ పెయిన్తో పాటు ఆ కాలు తిమ్మిరిగా ఉండటం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇందులో ఏంటంటే ఒక షూటింగ్ పెయిన్ బ్యాక్ నుంచి ఇలాగ ముందు పొత్తి కడుపులోకి రావటం అనే పెయిన్ మనం గమనిస్తూ ఉంటాం. కిడ్నీ పెయిన్తో పాటు యూజువల్గా వాళ్ళు పెయిన్ వస్తుంది కదా అని అసరస్ చేస్తే కొంతమందికి ఏంటంటే ఆ కిడ్నీ స్టోన్ అబ్స్ట్రక్షన్ చేసి అటువైపు ఏవైపు అయితే అబ్స్ట్రక్షన్ వచ్చిందో ఆ వైపు నుంచి యూరిన్ ఫ్లో అనేది జరగదు. దానివల్ల కిడ్నీ వాపు రావటం, కిడ్నీ ఫంక్షన్లో డిఫెక్ట్ అవటం, ఒక్కొక్కసారి కిడ్నీలో బ్లడ్ యొక్క యూరియా క్రియాటిన్ లెవెల్స్ పెరగటం, కిడ్నీ ఫెయిల్యూర్ జరగటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అందుగురించి ఇలాంటి పెయిన్ వచ్చినప్పుడు, కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు, అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు కంపల్సరీ అల్ట్రాసౌండ్ చేసుకుని కిడ్నీ ఏ వరకు ఎఫెక్ట్ అయింది, దాంతోపాటు బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకుని బ్లడ్ యూరియా క్రియాటిన్ ఏమైనా రైజ్ అయినా లేదా చూసుకుని దాన్ని బట్టి ప్రోగ్నోసిస్ తర్వాత ట్రీట్మెంట్ డిపెండ్ అవ్వండి. నెక్స్ట్ బోర్బండ నుండి విజయ్ కుమార్ ఉన్నారు. విజయ్ కుమార్ గారు మాట్లాడండి. డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం ఏంటి చెప్పండి. విజయ్ కుమార్ గారు చెప్పండి కొంచెం గట్టిగా. టీవీ చూస్తూ మాట్లాడద్దు, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ నా పేరు విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్ చెప్పండి. సార్ నాకు యాక్చువల్ కిడ్నీలో స్టోన్స్ వచ్చాయండి ఇంతకు ముందు. ఓకే. హలో. చెప్పండి సార్. కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు నేను డాక్టర్ కి చూపించాను సార్. ఓకే. అయితే ఆయన టాబ్లెట్స్ వాడమని, సిస్టోన్ టాబ్లెట్స్ వాడమని చెప్పి రాశాడు సార్. ఓకే. అది వాడాను. వాడిన తర్వాత స్టోన్స్ పడిపోయాయి. ఓకే. అయితే ఆ పడిపోయేటప్పుడు ఆ స్టోన్ ని పట్టుకొచ్చి చూపిస్తే ఆ స్టోన్ ఎక్కడ తయారవుతుందో దానికి మళ్ళీ రాకుండా టాబ్లెట్ ఇస్తా అని చెప్పాడు, మందులు ఇస్తా అన్నారు. ఓకే అండి. అయితే మళ్ళీ ఈ మధ్య కూడా ఒకసారి స్టోన్ పడుతుంది సార్ నాకు. ఓకే. అంటే అది ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి ఇట్లా నాకు స్టోన్ పడుతుంది చిన్నగా. ఓకే. అదేంటంటే స్టోన్ ఏ పదార్థం, ఇందాక మనం చెప్పుకున్నాం కదా యూజువల్గా 4 పదార్థాల ద్వారా వస్తూ ఉంటుంది. ఒకటి అంటే కాల్షియం కార్బనేట్ కానీ, కాల్షియం ఫాస్ఫేట్ కానీ, కాల్షియం ఆక్సిలేట్ అంటే కాల్షియం సంబంధించిన స్టోన్స్. ఇంకోటి ఏంటంటే అమోనియం మెగ్నీషియం ఫాస్ఫేట్ అనే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే స్టోన్స్. ఇంకోటి ఏంటంటే సిస్టిక్ స్టోన్స్ అంటే సిస్టిన్ అనే పదార్థం వల్ల వచ్చే స్టోన్స్. ఇంకోటి అంటే యూరిక్ యాసిడ్ స్టోన్స్. ఇలాగ ఈ 4 పదార్థాలు ఇప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడం వల్ల అమోనియం స్టోన్స్ తగ్గించుకోవచ్చు, సిస్టిక్ యూరిన్ తగ్గించుకోవడం వల్ల సిస్టిక్ యూరిన్ స్టోన్స్ తగ్గించుకోవచ్చు, దాంతోపాటు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేది కూడా మనం తగ్గించుకోవచ్చు. అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించడం వల్ల ఈ ఫ్రీక్వెంట్గా ఫామ్ అయ్యే యూరిక్ స్టోన్స్ తగ్గించుకోవచ్చు. అలాగే కాల్షియం స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతుంటే తినే పదార్థాల్లో కొంచెం కాల్షియం క్వాంటిటీ అనేది తగ్గించుకోవటము, తర్వాత ఆక్సిలేట్స్ అనే పదార్థములను తక్కువగా తినటం వల్ల కూడా ఈ ఫ్రీక్వెన్సీని తగ్గించడం, అంటే అవి ఫామ్ అయ్యే పదార్థంని కొంచెం అవాయిడ్ చేసుకోవటం వల్ల కూడా మన స్టోన్స్ ఫార్మేషన్ తగ్గించుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఈ స్టోన్స్కి ఫ్యామిలీ టెండెన్సీ తర్వాత రికరెన్స్ అనేది చాలా కామనెంట్గా ఉంటుంది. అంటే ఒకసారి స్టోన్స్ రావటం, దాని తర్వాత మళ్ళీ అది సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ రావటం అనేది రికరెన్స్ అనేది కామన్గా ఉంటుంది. అందుకొంచి హోమియోపతి ద్వారా వాళ్ళ యొక్క శారీరక మానసిక లక్షణాలన్నింటినీ క్రోడీకరించి మనం హోమియోపతి కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా ఈ రికరెన్స్ అనేది కూడా తగ్గించుకోవచ్చు. అంటే ఫ్యూచర్లో ఈ స్టోన్స్ పదే పదే వచ్చే అవకాశాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. జీవన రేఖలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 1.